ఉన్నటువంటి ప్రభుత్వ హత్యల పట్ల, పోలీసు అధికారుల తప్పుడు కేసుల పట్ల ఒక సమగ్రమైనటువంటి కంప్లైంట్ని మొన్న జరిగిన ఖమ్మం సంఘటన కావచ్చు, కామారెడ్డి సంఘటన కావచ్చు, వీటన్నింటిలో అధికార పార్టీ నాయకుల యొక్క పనితీరు, పోలీసులు ప్రవర్తించినటువంటి విధానాల గురించి, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, ఉద్దేశపరంగా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నటువంటి ఈ రాక్షస పాలన, ప్రతిపక్షాల నాయకుల మీద పెడుతున్నటువంటి తప్పుడు కేసులు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలని కౌన్సిలింగ్ పేరిట పోలీస్ స్టేషన్లకు పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు కేసులు లేకున్నా కానీ ఒక రకమైనటువంటి హ్యూమిలేషన్ గురి చేసి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మహత్యలకు కారణభూతమవుతున్నటువంటి ఈ రాష్ట్ర పోలీస్ పనితీరుల పట్ల రాజ్యాంగ పరిరక్షకురాలిగా గవర్నర్ గారిని ఇన్వాల్వ్ కావాలని, జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారుల చేత ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగితే బాధిత కుటుంబాలకి న్యాయం జరగదనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే కొన్ని కేసులలో పోలీసులు ముద్దాయిలు, కొన్ని కేసులలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు కొంతమంది ముద్దాయిలుగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర పోలీసులు జరిపేటువంటి విచారణ నిష్పక్షపాతంగా జరగదు కాబట్టి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలని, రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా మనామా వెంకటేశ్వరరావు గారి కొడుకు విషయమైనా లేదా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి చేసినటువంటి అకృత్యాలైనా, కంటిన్యూస్ గా నిర్మల్లో జరిగినటువంటి ఘర్షణలైనా, లేదా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులని కార్యకర్తల్ని వేధిస్తున్నటువంటి తీరు పట్ల ఈరోజు గవర్నర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఖమ్మంలో చనిపోయినటువంటి సోదరుడు సాయి గణేష్ విషయంలో, కామారెడ్డిలో చనిపోయినటువంటి సోదరుడు సంతోష్ మరియు శ్రీమతి పద్మల విషయం లోపల సిబిఐ విచారణ జరిపించాలని, గవర్నర్ గారిని జోక్యం చేసుకోవాలని, రాజ్యాంగ పరిరక్షకురాలుగా వారి పాత్రని ఇన్వోక్ చేయమని చెప్పి వారికి గుర్తు చేయడంతో పాటు కామన్ మ్యాన్కి న్యాయం చేసేంత వరదాకా భారతీయ జనతా పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.